ఎక్స్ప్రెస్ అన్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్. అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్ కి ముందే ఎంత వివాదాస్పదమైందో అదే రేంజ్ లో సినిమా బాక్సాఫీస్ దుమ్ము రేపుతోంది. యాంటీ పబ్లిసిటీతో ఈ సినిమా బాగా పాపులారిటీని సంపాదించింది. ఈ సినిమాలోని ముద్దు సీన్ పోస్టర్ బస్సుపై అంటించడంతో కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు వాటిని చింపేయడం, తాతయ్య చిల్లంటూ అర్జున్ రెడ్డి సినిమా హీరో విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో కామెంట్ పెట్టడం, మధ్యలో రామ్ గోపాల్ వర్మ ఎంట్రై సినిమాకు మరింత క్రేజ్ ను పెంచడం తదితర వివాదాలు నడిచాయి. ఇదంతా సినిమా రిలీజ్ కు ముందు వ్యవహారం. సినిమా రిలీజ్ తర్వాత అనసూయ ఆగ్రహం వ్యక్తం చేయడం ఒకెత్తైతే మహిళా సంఘాలు సినిమాపై వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నాయి. సినిమా థియేటర్లకు వెళ్లి మరీ సినిమా చూడొద్దంటూ అడ్డుకుంటున్నాయి. దీంతో డైరెక్టర్ సందీప్ రెడ్డి ఈ విషయంపై సీరియస్ గా స్పందించారు. మహిళా సంఘాలు ఎందుకు ఇలా సినిమాను అడ్డుకుంటున్నాయో అర్థం కావట్లేదని, సినిమాను అడ్డుకుంటే తాను ఏం చేయలేనన్నారు. ఇకపై ఇలాగే జరిగితే బాలీవుడ్ కి వెళ్లి హిందీ భోజ్పురి కన్నడ భాషల్లో సినిమాలు తీసుకుంటానని సందీప్ రెడ్డి మండిపడ్డారు. అక్కడ కూడా అడ్డు తగిలితే ఇండియా వదిలి హాలీవుడ్ లో సినిమాలు చేస్తానంటూ ప్రకటించారు.